శీతల్ రెడ్డి గారు, మన హైదరాబాద్ సిటీ పోలీస్, మై కలీగ్ శిఖా గోయల్, షీ టీమ్ అందర్ ఆఫీసర్స్కి, తర్వాత అందరు ఇన్వైటీస్ అందరికి నమస్కారం. రక్షాబంధన్ రాఖీ, ఇది ఒక చాలా యునిక్ ఫెస్టివల్ ఉంది. ప్రతి కల్చర్, ప్రతి సివిలైజేషన్లో అన్ని రకాలు రిచువల్స్ ఉన్నాయి, సెరమనీస్ ఉన్నాయి. బట్ ఇండియాలో, మన దేశ్లో రక్షాబంధన్ ఈ టైప్ ఆఫ్ ఫెస్టివల్ వేరే కల్చర్లో లేరు. రక్షాబంధన్ అంటే ఒక సింబాలిక్ ఫెస్టివల్ కూడా ఉంది, ఒక లైఫ్ లాంగ్ బాండేజ్. రక్షాబంధన్ అంటే బాండేజ్ ఆఫ్ సెక్యూరిటీ. రక్ష అంటే సెక్యూరిటీ, బంధన్ అంటే బాండేజ్, థ్రెడ్ ద్వారా ఒక బాండేజ్. సో ఈ ఫెస్టివల్కి స్పిరిట్లో దేర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, రక్షాబంధన్. సో ముందు నుంచి సెక్యూరిటీ అంటే కంట్రీలో, సొసైటీలో, ఒక కాలనీలో, ఒక సిటీలో, ఒక పోలీస్ స్టేషన్ లిమిట్లో ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది? మనకి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి. సో నో అదర్ డిపార్ట్మెంట్ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రక్షాబంధన్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత సెక్యూరిటీ విత్ బాండేజ్. జనరల్గా అంటే ఒక ఫ్యామిలీలో అన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ లైవ్లీ రిలేషన్షిప్? దట్ ఈస్ ఆల్వేస్ బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఒక ఫ్యామిలీలో దే ఆర్ ఆల్సో లైక్ ఫ్రెండ్స్. దే షేర్ ఎవ్రీథింగ్, దే షేర్ ఆల్ ద డిఫికల్టీస్, ఆల్ ద ఛాలెంజెస్ దే ఫేస్. దే గ్రో అప్ టుగెదర్ చైల్డ్హుడ్ నుంచి. ఒక ఏజ్ తర్వాత ప్రతి ఫ్యామిలీలో పేరెంట్స్ విల్ గెట్ ఓల్డ్, దే విల్ డై, దే విల్ లీవ్ ద వరల్డ్. బట్ ఒక లైఫ్ లాంగ్ బాండేజ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇదే టైప్ ఆఫ్ బాండేజ్, పర్మనెంట్ బాండేజ్, మన హైదరాబాద్ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీమ్ విత్ ఆల్ సిటిజన్స్కి ఉండాలి. ఒకటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో కాదు, నార్మల్ టైంలో కూడా. ఒక మీరు అక్కడ చూడండి, చాలా ఇన్స్పైరింగ్ పోస్టర్స్ ఉన్నాయి. మీ అందరికీ లెఫ్ట్ సైడ్లో ఒక పోస్టర్ ఉంది, డోంట్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ స్టోరీ, ఇట్ విల్ ఇన్స్పైర్ అదర్స్. అంటే సొసైటీలో అన్ని రకాలు సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైఫ్లో కూడా. లైఫ్ ఈజ్ నెవర్ ఏ స్ట్రేట్ లైన్. ఒక టైంలో హ్యాపీనెస్, ఒక టైంలో అన్హ్యాపీనెస్, ఒక టైంలో సక్సెస్, ఒక టైంలో ఫెయిలియర్. దట్ ఈజ్ లైఫ్. సో హ్యాపీనెస్లో, అన్హ్యాపీనెస్లో, ఎవ్రీ టైం ఎవ్రీ వన్ రిక్వైర్స్ ఎ బాండేజ్, ట్రస్ట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సిటీ పోలీస్, మన సిటీ పోలీస్కి రఫ్లీ టోటల్ స్ట్రెంగ్త్ ఉంది 11,000 ఆఫీసర్స్. ఈ 11,000 ఆఫీసర్స్, అవర్ ఎఫర్ట్, అవర్ స్ట్రగల్ ఇస్ దట్ ఎనీబడి వేరింగ్ ఖాకీ, యూ షుడ్ హ్యావ్ దట్ ట్రస్ట్ లైక్ ఎ బ్రదర్. ఇది ఒక టూ వే ప్రాసెస్ కూడా ఉంది. టూ వే ప్రాసెస్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్ సిటీకి పాపులేషన్ 8.6 మిలియన్, అంటే 86 లాక్స్. ఈ 86 లాక్ పాపులేషన్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎవరిది రెస్పాన్సిబిలిటీ?
పోలీస్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వెదర్ ఇట్ ఈస్ ట్రాఫిక్, వెదర్ ఇట్ ఈస్ క్రైమ్, లా అండ్ ఆర్డర్, యంగ్ ఏజ్కి చాలా న్యూ ఇష్యూస్, ఇష్యూస్ ఆఫ్ డ్రగ్స్, మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, వాట్సాప్, సో ఎవ్రీథింగ్. మీరు ఆలోచించండి, ఎంత ఎంత పెద్ద క్యాన్వాస్ ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే ఒక సింపుల్ క్రైమ్ డిటెక్షన్ కాదు. మీరు బయటే వెళ్తే వేరే సిటీలో కొంతమంది చెప్తున్నారు హైదరాబాద్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మంచిగా ఉంది. ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఏమిటి? ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఒక నోషన్ ఉంది, ఒక ఇంప్రెషన్ ఉంది. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యాక్చువల్ హ్యాపెనింగ్ ఆఫ్ క్రైమ్. ఒక మైండ్లో ఒక ఇంప్రెషన్ ఉండాలి. ఈ ఇంప్రెషన్ ఇట్ విల్ నాట్ గ్రో ఇన్ వన్ డే ఆర్ టూ డే. మీ అందరూ ఒక ప్రెజెంట్ జనరేషన్లో ఐ కెన్ సీ గెస్ 14 to 20 ఏజ్కి చాలామంది ఉన్నారు ఇక్కడ. 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత మీ హౌస్లో నెక్స్ట్ జనరేషన్ విల్ కమ్, మీ పిల్లలు. సో మీ మైండ్లో ఏం ఇంప్రెషన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, మీ మైండ్లో ఏం ఇంప్రెషన్ ఉంది షీ టీమ్ గురించి, దట్ కల్చర్ హ్యాస్ టు ఇంప్రూవ్, ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్. కల్చర్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, హెల్త్ అండ్ హైజీన్. మన స్టేట్లో, మన కంట్రీలో ఒక హెల్త్ అంటే స్వచ్ఛత గురించి ఒక పెద్ద మూవ్మెంట్ జరుగుతుంది. సో వెన్ సమ్ ఆఫ్ అస్ గో టు ఫారెన్ కంట్రీ, వివిసి అరే ఎంత ఎంత మంచి క్లీన్లీనెస్ ఉంది, ఎంత మంచి హైజీన్ ఉంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఇట్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ వన్ డే ఆర్ వన్ ఇయర్. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, సొసైటీ ఆఫ్టర్ సొసైటీ, ఎవ్రీ వన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఇన్ టు ఇట్. సో మన సిటీలో కూడా ఎవ్రీ వన్ హ్యాస్ టు కంట్రిబ్యూట్. అండ్ ఎట్లా కంట్రిబ్యూట్ చేయాలి? నంబర్ వన్ అంటే వాట్ ఎవర్ యూ సీ యూ హ్యావ్ టు టెల్ ఇట్ టు ఎనీబడి, ఐదర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ టీచర్ ఆర్ యువర్ పోలీస్ ఆఫీసర్. వెన్ యూ సీ సంథింగ్ రాంగ్ వెంటనే చెప్పాలి. తర్వాత లాస్ట్ వన్ ఇయర్లో నేను కొంతమంది కేసెస్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. 10 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక క్రైమ్ ఇన్సిడెంట్. తర్వాత ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అయింది తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చారు ఒక కంప్లైనెంట్. 4-5 అవర్స్లో ఇది చాలా క్రూషియల్ టైం వేస్ట్ అయింది. జనరల్గా ఒక క్రైమ్, ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అంటే ఈవ్ టీజింగ్ ఈజ్ ఆల్సో ఎ బిగ్ క్రైమ్, స్నాచింగ్, మోలెస్టేషన్, రోడ్ యాక్సిడెంట్, థెఫ్ట్, రాబరీ, అన్ని క్రైమ్ మీ దగ్గరే, మీ చేతిలో ఒక సొల్యూషన్ ఉంది. ఏం చేతిలో సొల్యూషన్ ఉంది? ప్రతి ఆఫీస్, ప్రతి సిటిజన్ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది కదా. 99% దగ్గరే సెల్ ఫోన్ ఉంది, అవును కదా. డయల్ 100-100, ఇది కాల్ కూడా ఫ్రీ ఉంది. ఇదిలో ఏం ప్రాసెస్ ఏం లేవు. జస్ట్ నేను ఈ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాము, నా ముందు ఇది నేను చూసాము, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ఈవ్ టీజింగ్ జరిగింది, ఒక స్నాచింగ్ జరిగింది, దట్స్ ఆల్. తర్వాత మీకు మీ రెస్పాన్సిబిలిటీ అయింది. విదిన్ 10 మినిట్స్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నియరెస్ట్ పెట్రోల్ వెహికల్ విల్ కమ్ టు యూ. ఈ ఫోరంలో మీడియా తరఫు నుంచి, ప్రింట్ మీడియా తరఫు నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి ఆ పబ్లిక్కి నేను అపీల్ చేస్తున్నాము, కైండ్లీ యూజ్ డయల్ 100 ఇమీడియట్లీ. మన సిటీలో ఆల్మోస్ట్ 600-800 కాల్స్ ఎవ్రీ డే వీఆర్ రిసీవింగ్, అండ్ మనకి రిప్లై టైమ్ ఈజ్ లెస్ దెన్ 10 మినిట్స్. తర్వాత స్కూల్లో, వర్కింగ్ ప్లేస్లో ఇన్ కేస్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, సమ్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్, సమ్ కైండ్ ఆఫ్ జెస్చర్, మన సి టీమ్ ఎక్స్పర్ట్ ఎక్కడ అందరూ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అడిషనల్ సిపి క్రైమ్, ఏసీపీ నర్మదా,
మీ అందరికీ డీటెయిల్లో చెప్తున్నారు అంటే వాట్ ఈజ్ ఎ సెక్షువల్ హరాస్మెంట్. సెక్షువల్ హరాస్మెంట్ కెన్ బి ఆల్సో బై వర్డ్స్, జెస్చర్స్, రైటింగ్ వర్డ్స్, ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్. నా అపీల్ అంటే డోంట్ టాలరేట్ ఈవెన్ 1%. మీకు ఈవెన్ స్లైటెస్ట్ ఆఫ్ డౌట్ మీరు షీ టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి, డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయండి. దట్ ఈస్ హౌ వీ విల్ ఇంప్రూవ్ ద కల్చర్ ఆఫ్ ద సిటీ. నాకు మీ అందరి పైన చాలా నమ్మకం ఉంది, నాకు నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పైన కూడా నమ్మకం ఉంది. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. అవర్ గోల్ ఈజ్ సేమ్, సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అవును కదా? సో విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ యువర్ సర్వీస్. రిమెంబర్, నేను ప్రతి టైం మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి చెప్తున్నాము, అవర్ శాలరీ కమ్స్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ సిటిజన్స్. అవును కదా? మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫాదర్, మీ అంకల్ శాలరీలో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్కి డిడక్షన్ అవుతుంది. దాట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఈజ్ ద శాలరీ ఫర్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. సో వీ హ్యావ్ టు రిటర్న్ సర్వీసెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.